గ్యాస్ మన ఇప్పుడు విజయవాడలో ఉన్న గాంధీ హిల్స్ కి అయితే బయలుదేరుతున్నాం అక్కడికి వెళ్ళిన తర్వాత లాగ్ అయితే కంటిన్యూ చేస్తాం ఇంకా ఫైనల్లీ మనమైతే కార్లో అయితే బయలుదేరుతున్నాం ఇప్పుడు అయితే ఆన్ ది వేలో పెట్రోల్ బంక్ అయితే వెళ్తున్నాం అన్నమాట పెట్రోల్ బంక్లో పెట్రోల్ అయితే కొట్టేస్తున్నాం 500 అయితే మనం అయితే ఎల్లి రావడానికి అయితే సరిపోయింది అన్నమాట 500 ఆల్రెడీ ఉంది కాబట్టి మనం చూసుకొచ్చాక మనం అయితే రైల్వే స్టేషన్ నుంచి అయితే వెళ్తున్నాం అన్నమాట దగ్గరలో ఉన్నాం లోపలికి అయితే ఎంటర్ అవ్వడానికి దగ్గరికి అయితే వచ్చేసాం అన్నమాట మనం ఇక్కడ లోపలికి వెళ్ళడానికి టికెట్ అయితే తీసుకోవాలి మినిమం 10 రూపీస్ అయితే పడుద్ది అనమాట గైస్ మనమైతే చూసుకోవచ్చు ఎంత క్లారిటీగా అయితే కనిపిస్తుంది కదా ఇదంతా వ్యూ పాయింట్ మనం ఈ రోడ్లో అయితే పైకి అయితే ట్రావెలింగ్ చేసుకుంటూ అలా అయితే మనం వెళ్ళాలి కార్లో కాబట్టి మాకైతే మన వాకింగ్ ఏది అవసరం లేదు మనం లేకపోతే వాకింగ్ చేసుకుని వెళ్ళాలంటే మనకు మినిమం పట్టిద్ది ఒక 15 to 20 మినిట్స్ అయితే పడుతుంది అనమాట నార్మల్గా కార్లో కదా వెళ్తున్నాం కాబట్టి మాకైతే సరిపోయింది ఒక 2 మినిట్స్లో అయితే పైకి అయితే వెళ్ళిపోయాం చాలా వ్యూ పాయింట్ అయితే పైనుంచి ఎక్స్ట్రా లెవెల్ అయితే ఉండేది అనమాట పైకి వెళ్ళిన తర్వాత మీకైతే క్లారిటీగా చూపిస్తా మీరైతే ఫస్ట్ ఆఫ్ ఆల్ స్కిప్ అయితే చేయమాకండి ఈ వీడియోని ఫస్ట్ లైక్ అయితే చేయండి సపోర్ట్ అయితే చేయండి ఎందుకంటే స్టార్ట్ చేస్తున్నాం కాబట్టి లైక్ చేసి సపోర్ట్ అయితే చేయండి ఇక దగ్గరికి అయితే వచ్చేసాం పైకి పార్కింగ్ అయితే పైన చేసి వచ్చుకోవచ్చు అనమాట కార్ కూడా 10 రూపీస్ తీసుకుంటారు ఇక్కడ మనం చూసుకోవచ్చు అనమాట మన లెఫ్ట్ సైడ్ అయితే రైల్వే స్టేషన్ అయితే కనిపిస్తుంది కదా ఇదంతా రైల్వే స్టేషన్ విజయవాడ రైల్వే స్టేషన్ అనమాట ఇప్పుడు ఇక్కడ మనం చూస్తుందంతా విజయవాడ నగరం అనమాట చూసారు కదా ఎలా ఉందో విజయవాడ పైనుంచి అయితే క్లారిటీగా అయితే కనిపించింది ఇంకా పైకి అయితే వెళ్దాం మొబైల్ నుంచి అయితే జిమ్ చేస్తే అంత క్లారిటీగా అయితే కనిపించట్లేదు కానీ నార్మల్గా మనం అయితే చూసుకోవచ్చు రైల్వే స్టేషన్ ఒక లెఫ్ట్ సైడ్ ఉంది అలాగ మన రైట్ సైడ్ తిప్పడం వల్ల మనకి ప్రకాశం బ్యాడ్ది కూడా కనిపిస్తుంది కదా గాస్ మనమైతే చూసుకోవచ్చు పై వాడికి అయితే వచ్చేసాం పైన చూసుకోవచ్చు కదా ఎంత క్లారిటీగా ఉందో ఈ పెయింటింగ్ కూడా బాగుందన్నమాట మనం అయితే ఇప్పుడు విజయవాడలో ఉన్న గాంధీ హిల్స్కి వెళ్తే వచ్చేసాం ఇక్కడ చూసుకోవచ్చు మనం చాలా ఇంకా పైకి వెళ్దాం పైకి వెళ్ళిన తర్వాత లొకేషన్ ఎలా ఉంటుంది మీకు అయితే చూపిస్తాం ఇప్పుడు ప్లస్ కార్ని అయితే ఇక్కడైతే పార్కింగ్ చేసేసాం మనకు లైన్ చూసుకుంటే కార్లు అయితే చాలా పార్కింగ్ చేశారు కదా కింద నుంచి అయితే పార్కింగ్ చేసుకుంటే అలా పైకి వెళ్ళిపోతాం నార్మల్ నడుచుకుంటూ పైకి వెళ్తాం పై నుంచి అయితే వ్యూ పాయింట్ అయితే అదిరిపోయింది అనమాట ఎక్స్ట్రా లెవెల్ ఉంటుంది మేము పైకి వెళ్తే మీకు అయితే చూపిస్తాగా ఇప్పుడు అయితే మనం స్టార్ట్ అయ్యాం ఇక పైకి వెళ్ళడానికి ఇక చూసుకోవచ్చు మన వాళ్ళందరూ వస్తున్నారనమాట పైన కూడా వ్యూ పాయింట్ చాలా బాగుంటుంది పైకి మనం చూసుకోవచ్చు చూసారు కదా ఎట్లా ఉందో ఇక మంచి డిజైన్గా అయితే ఉంది మనం చూసుకోవచ్చు ఇక మనం చూసుకుందాం పార్క్ అయితే ఉంది కదా చాలా అయితే బాగుంది కదా పార్క్ ఇక పైకి వెళ్ళిన తర్వాత స్టెప్స్ అయితే ఉన్నాయి రైట్ సైడ్ నార్మల్గా ప్రతిరోజుకి అయితే దీనికి అయితే చాలామంది వస్తారు గాయస్ హిందీ వాళ్ళు లాంటి వాళ్ళు అయితే ఎక్కువ మంది అయితే వస్తారని చెప్పుకోవచ్చు ఎందుకంటే ఈ గాంధీ హిల్స్ అనేది ఇక దగ్గరలో వాళ్ళు అయితే ఎక్కువ మంది ఉన్నారు 75 ఇండియన్ ఫ్లాగ్ మహోత్సవం చూసారు కదా అంత బాగుందో పెయింటింగ్ బాగుంది కదా పైన అయితే పైకెక్కుతున్నాం ఇప్పుడు ప్రెజెంట్ పైకెక్కిన తర్వాత అయితే మనకి వ్యూ పాయింట్ అయితే విజయవాడ మొత్తం క్లారిటీగా అయితే కనబడుద్ది అనమాట గాయస్ మీరు ఇంకా ఈ వీడియో లైక్ చేయకపోతే లైక్ చేయండి మేము మన కోసం కష్టపడి అయితే వీడియో తీస్తాం కాబట్టి సపోర్ట్ అయితే చేయండి గాయస్ ప్లీజ్ గైస్ ఈ స్టెప్స్ ఎక్కుకుంటూ మనమైతే పైకి వెళ్తే ఇంకొద్ది పైకి వెళ్ళడం వల్ల మనకైతే వ్యూ పాయింట్ ఎక్స్ట్రా లెవెల్ ఉంటుంది ఎందుకంటే పైకి వెళ్ళిన తర్వాత గాంధీ హీల్స్ యొక్క ఒక మెయిన్ స్తంభం అయితే మనకు కనబడుద్ది అనమాట మనం అయితే చూసుకోవచ్చు గైస్ చూస్తున్నారు కదా లొకేషన్ ఎంత బాగుందో బ్యూటిఫుల్గా మనం పైనుంచి చూస్తున్నాం చూస్తున్నాడు కదా గాంధీ హీల్స్ దగ్గరికి అయితే వచ్చేసాం మెయిన్ స్తంభం దగ్గరికి అయితే స్తూపం ఇక్కడ నుంచి అయితే మనకి చాలా బాగా అయితే వ్యూ పాయింట్ అయితే కనబడుద్ది విజయవాడ మొత్తం కాస్త చూస్తున్నారు కదా మనకి ఇదైతే గాంధీ హిల్స్ అనమాట మనం రీసెంట్గా దీన్ని 11 టైమ్స్ అయితే మాత్రం దీన్ని చేంజ్ చేశారని అయితే చెప్తున్నారు దీనికి చూసుకోవచ్చు ప్రెజెంట్ అయితే ఉంది మనకి ఇక్కడ నుంచి అయితే లొకేషన్ విజయవాడ మొత్తం కనబడుద్ది కూడా ఇద్దరు ముగ్గురు చూసుకోవచ్చు చూసారు కదా ఎలా ఉందో మనకి ఇక్కడ మొత్తం 1964లో అయితే మొత్తం దీన్ని నిర్మించారని చెప్పుకోవచ్చు మనం చూస్తుంది గాంధీ హిల్స్ యొక్క మెయిన్ స్తూపం అనమాట ఇది ఎంత క్లారిటీగా అయితే కనిపిస్తుంది కదా ఇదంతా గాంధీ హిల్స్ గురించి కట్టారనమాట ఇక్కడ నుంచి మనం వ్యూ పాయింట్ అయితే చూసుకోవచ్చు విజయవాడ నగరం యొక్క చూసారు కదా ఎలా కనబడుతుందో సన్సెట్ అయితే అవుతుంది చాలా అయితే బాగుంది కదా
గైస్ ఇంకా చూస్తున్నాడు కదా మనం ఈ పైనుంచి చూసినప్పుడు మనకైతే విజయవాడ యొక్క కనకదుర్గమ్మ తల్లి గుడి అయితే మనకైతే కనిపిస్తుంది కదా ఇంద్రకిళ్లద్రి అయితే ఇక్కడ నుంచి వ్యూ పాయింట్ కూడా బాగుందన్నమాట మీరు కంపల్సరీ విజిట్ చేయండి దీనికైతే ఇక ఫైనలీ మేమైతే కొంచెంసేపు ఉండి బయలుదేరిపోయామన్నమాట అక్కడి నుంచి కిందకైతే వెళ్ళిపోతున్నాం కింద స్టెప్స్ అయితే చూశారు కదా ఎలా ఉన్నాయో కలర్ఫుల్గా అయితే ఉన్నాయన్నమాట తర్వాత మేమైతే స్టెప్ బై స్టెప్ దిగుకుంటూ కిందకైతే వెళ్ళిపోయాం ఇక పైనుంచి ఒకసారి వ్యూ పాయింట్ చూస్తే మాత్రం మాకైతే చాలా బాగా అనిపించింది ఇక చాలామంది ఇక దిగుతున్నారు కాబట్టి మనం చూసుకోవచ్చు మెల్లమెల్లగా దిగిపోయి వ్యూ పాయింట్ని అయితే అలా మిస్ అవుతున్నట్టుగా అనిపించింది అలా అయితే ఉంది గైస్ ఇక్కడ విజయవాడ యొక్క మొత్తం అందాల యొక్క చూడాలనుకుంటే ఈ గాంధీ హిల్స్కి అయితే డెఫినెట్లీగా రావాలి మీరు ఒకవేళ ఈ దగ్గరలో ఉన్నట్లయితే మాత్రం కంపల్సరీ అయితే విజిట్ చేయండి ఇక కిందకి దిగిన తర్వాత మనం చూసుకోవచ్చు ట్రైన్ అయితే ఉందన్నమాట ఒక మినీ ట్రైన్ అయితే ఉంది నార్మల్గా చాలామంది ఎక్కుతున్నారు అనమాట చిల్డ్రన్స్ ఎక్కుతున్నారు కూడా కానీ పెద్దవాళ్ళు కూడా ఎక్కుతున్నారు ఈ ట్రైన్ కూడా ఆ గాంధీ హిల్స్ యొక్క చుట్టుపక్కల మొత్తాన్ని కవరింగ్ అయితే చేసి మనకైతే చూపించడం అయితే జరిగింది తర్వాత మనమైతే చూసుకోవచ్చు చాలామంది అయితే ఇక పైనుంచి అయితే దిగిపోతున్నారు ఎందుకంటే టైం అయితే ఈవినింగ్ అయిపోతుంది కాబట్టి ఓకే గైస్ ఇక ఫైనలీ మేమైతే మొత్తం విజిట్ అయితే చేసేసి కిందకైతే దిగిపోయాం కార్ దగ్గరికి వెళ్ళిపోయాం కార్ అయితే ఎక్కేసి ఇక వెళ్ళిపోతున్నాం ఇక వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఇక బెల్ ఐకన్ కూడా ఆన్లో పెట్టుకోండి నెక్స్ట్ వీడియో కలుద్దాం బాయ్.